హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి మనం ఫిలిం ఇండస్ట్రీలలో ఎప్పుడూ వింటూ ఉంటాం పలానా హీరో పలానా హీరోయిన్ పలానా డైరెక్టర్ ఏదో కేసులో ఉన్నారు ఏదో కేసుకి సంబంధించిన దర్యాప్తు వాళ్ళపైన కొనసాగుతుంది అని మరి ఇప్పుడు ఎవరిపైన ఈ కేసు ఉంది అసలు దేని గురించి దర్యాప్తు కొనసాగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మనం సో ఇక్కడ నా వెనకాల కనిపించే పిక్చర్ చూస్తే డైరెక్టర్ సురేష్ బాబు అలాగే రానా దగ్గుబాటి మీకు ఈ స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉంటుంటుంది ప్రమోద్ కుమార్ అనే ఒక వ్యక్తి తన ల్యాండ్కి సంబంధించి తన ల్యాండ్ని దౌర్జన్యంగా వాళ్ళు తీసేసుకున్నారు వీళ్ళిద్దరిది పెద్ద పాత్ర ఉంది అంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు కానీ జూబ్లీ హిల్స్ పోలీసులు మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనకి తగ్గట్టుగా తీర్పునిచ్చింది సో ముందుగా పోలీసులందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రానా దగ్గుబాటికి అలాగే డైరెక్టర్ సురేష్ బాబుకి ఏమైనా ఇందులో సంబంధం ఉందా ఏంటి అనేది తెలుసుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరినైతే దర్యాప్తు చేసినట్టయితే సమాచారం వచ్చింది కానీ ఇదంతా జరగడానికి ముందు అసలు వీళ్ళిద్దరికి ఇందులో సంబంధం ఉందా లేదా అనేది దర్యాప్తు తర్వాతనే తెలుస్తోంది కానీ ఇంత జరిగినప్పటికీ రానా కానీ సురేష్ బాబు కానీ ఒక్క మాట కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు ఇప్పటి వరకు ఎన్నో రోజుల నుంచి ఫిలిం నగర్లో ఒక ల్యాండ్ విషయంలో చాలా మట్టుకి మనకెన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి ఎన్నో వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రముఖ హీరోలు డైరెక్టర్లు ఉన్నారు అంటూ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి చూడాలి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయి ఏంటి అనేది